తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో పార్లమెంట్ ఇన్ఛార్జ్ చాపల లీలా ప్రశాంతి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం దళితులకు అన్యాయం చేస్తుందని, జగన్ దళిత ద్రోహి అని ఆమె వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. మరి ఇక్కడ మనతో పాటు ఎవరైతే ఉన్నారో పార్లమెంట్ ఇన్ఛార్జ్, అదే దళిత నాయకురాలు మనతో పాటు ఉండడం జరిగింది. అదేవిధంగా చాలామంది దళిత నాయకులు ఇక్కడికి వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలతో వచ్చి 90% ఓట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలు ఓటేస్తే నెగ్గారు. మరి నెగ్గిన తర్వాత మీకు మీ కంటికి దళితులు కనిపించడం లేదని చెప్పి ఆమె సూటిగా ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈరోజు కొన్ని క్షణాల క్రితం ఏదైతే జడ్పీ జిల్లా పరిషత్ దగ్గర ఏదైతే ధర్నా జరుగుతుందో, ఏదైతే కాకినాడ జిల్లాలో తలరేవును తరలించి అమలాపురం జిల్లాలో పెట్టడం మీద చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి దుష్ప్రచారాలు ఎన్నో జరుగుతున్నాయి, ఇటువంటి దుష్టాహంకాలు ఎన్నో జరుగుతున్నాయి చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు తెలుగుదేశం జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మహిళా నాయకులు, దళిత నాయకులు మనతో పాటు ఉన్నారు. మరి వాళ్ళు తెలుసుకుందాం, అసలు ఆవిడ ఆవేదన ఏంటి, ఆవిడ ఏం వ్యక్తం చేయమని మేడం చెప్పండి. ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, అసలు ఏం జరిగింది మేడం ఈ ప్రభుత్వంలో? ఈ ప్రభుత్వం వచ్చాక ఒకటి కాదండి, చాలా రకాలుగా చాలామంది దళితులకి అన్యాయమే జరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం 18 నెలలుగా వచ్చిన తర్వాత దళితులందరికీ కూడా అన్యాయమే జరుగుతుంది, ఇప్పటికీ జరుగుతూనే ఉంది. శరమండనం చేశారు విజయనగరంలో, తర్వాత ఇక్కడ మన రాజమండ్రిలో కూడా డిపార్ట్మెంట్ వాళ్ళే శిరోమండనం చేయడం చాలా సిగ్గుగా ఉంది. అలాగే మాకైతే దళితులకి ఏ న్యాయం జరగట్లేదు. ఈ ప్రభుత్వం మా వల్ల వచ్చిన ఈ ప్రభుత్వం మాకే న్యాయం చేయకపోతే మేము ఎక్కడికి వెళ్ళేది ఇంకా? అందుకని మా తెలుగుదేశం పార్టీ రావాలి, మా చంద్రబాబు గారు రావాలి, దళితులందరికీ మేము సపోర్ట్గా ఉంటాము. మేడం, మరి గతంలో చాలామంది దళితుల మీద కొన్ని కేసులు పెట్టడం జరిగింది, రీసెంట్గా మీరు ఏదో చెప్పారు సుధాకర్ గారి విషయంలో, అక్కడ మీకు ఏ రకంగా న్యాయం జరగలేదని మీరు అనుకుంటున్నారు? ఏ రకంగా జరిగిందండి? ఏం జరగలేదు కదండి. జరగలేదు కాబట్టి మా దళితులందరం ఈరోజు బయటకు వస్తున్నాం. ఇకపై ఈ ప్రభుత్వం కూడా మాకు ఏ న్యాయం చేయట్లేదు, ఏ రకంగా కూడా ఉపయోగకరంగా లేదు. కాబట్టి మా చంద్రబాబు గారు రావాలి, మా పార్టీ వచ్చిన తర్వాతే దళితులందరికీ న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. అంటే చాలామంది దళితులు కార్పొరేషన్స్ అన్నీ పెడుతున్నారు, రెల్లి కార్పొరేషన్, మాల కార్పొరేషన్ పెడుతున్నారు, అది డెవలప్మెంటే కదా అన్నారు, దాన్ని మీరు ఎలా ఖండిస్తారు? కార్పొరేషన్లు ఏం పెట్టారండి? మా చంద్రబాబు గారు హయాంలో ఇన్నోవాలు ఇచ్చారండి, దళితులకి ఉపాధిగా ఇన్నోవాలు ఇచ్చారు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తొట్టి రిక్షాలు, తొట్టి వ్యాన్లు ఇస్తున్నాడండి. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులను తొక్కివేసే ప్రయత్నం చేస్తారు చెప్ప, ఎక్కడ కూడా దళితుల అభివృద్ధి కోసం పోరాటలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో దళితులకు ఇన్నోవాలు ప్రొవైడ్ చేస్తే ఇప్పుడు తొట్టి రిక్షలు ప్రొవైడ్ చేస్తున్న అటువంటి దుస్థితి ఏర్పడని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా కార్యాలయం.